హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటి అంటే, చాలామంది అయితే ఈ విమ్రాల్ ఎట్లా యూజ్ చేయాలి చెప్పండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసే అవసరం లేదు, తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే మీరు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే కొట్టండి, మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వైమ్రాలు అసలు ఎందుకు యూజ్ చేయాలి, దీంతో అవసరం ఏంటి, యూజ్ చేస్తే ఏమవుతుంది, యూజ్ చేయకుండా ఏమవుతుంది, ఎంత ఎంఎల్ యూజ్ చేయాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది ఈరోజు విషయం. చూడండి ఫ్రెండ్స్, మనం ఏ మెడిసిన్ అయినా సరే, అది ఏ మెడిసిన్ అయినా సరే వాడేటప్పుడు ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తారో అది వినాలి. ఒకవేళ డాక్టర్ ఏదైనా చెప్పలేదనుకో, మనమే సొంతంగా కొనుక్కొచ్చుకున్నాం అనుకో మెడిసిన్, తప్పకుండా ఒకటికి రెండు సార్లు మెడిసిన్ చదవాలి. ఇది అలవాటు చేసుకోండి. చాలామంది చదవట్లేదు, మెడిసిన్కి ఏముంది ఒక నిమిషంలో చదవచ్చు, మీకు చదవడం రాదు, ఇంగ్లీష్ రాదు అనుకుంటే మీ పిల్లలు ఉంటారు కదా ఇంటి దగ్గర, వాళ్ళతో చదివించండి. చదివిస్తే వాళ్ళకి ఇప్పుడు అందరిది ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అది ఎందుకు వాడాలి, ఎంత వాడాలి, ఎలా వాడాలి అనేది. ప్రతి ఒక్క మెడిసిన్కి, ఏ మెడిసిన్కి అయినా ఇక్కడ రాసి పెడతారు. ఇక్కడ రాశారు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దగ్గర అయితే ఎక్కడో దగ్గర రాస్తారు. మళ్ళీ ఏ మెడిసిన్ అయినా లిక్విడ్ మీరు కోళ్ళకు యూజ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఇట్లా షేక్ చేయాలి. షేక్ చేయకుండా ఏ మెడిసిన్ కూడా యూజ్ చేయొద్దు. ఫస్ట్ ఫస్ట్ చదువుకోవాలి దానికి ఏమేమి ఉందని, నెక్స్ట్ షేక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి అంటే మెడిసిన్ వైమ్రాల్, దీని పేరు విమ్రాల్ దీని పేరు. ఇందులో ఏమేమి ఉంది అంటే విటమిన్ ఏ ఉంది, విటమిన్ D3 ఉంది, విటమిన్ ఈ ఉంది, ఇంకొకటి విటమిన్ B12 ఉంది. అంటే టోటల్గా దీని ఫార్ములా ఏంది అంటే ఓన్లీ బీ కాంప్లెక్స్ ఫార్ములా, అంటే బలం మందు. వైమ్రాల్ అంటే కేవలం బలం మందు, ఇది రోగాలకి పనిచేయదు. బలం మందు అంటే ఏ రోగానికి పనిచేయదు అని అర్థం, కేవలం బలం కోసమే పనిచేస్తుంది కాబట్టి ఇది బలం మందు. రోగానికి పనిచేయదు, ఇది ఏ రోగానికి కూడా పనిచేయదు, కేవలం బలానికి మాత్రమే పనిచేస్తుంది. బలానికి పనిచేయడం అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడిపిల్లలు ఉంటాయి. కోడిపిల్లలు ఏంటి అంటే రెక్కలన్నీ కిందికేసుకొని వాలిపోయి నీరసం అయిపోయి నడవనికి స్టెమినా ఉండవు. అలాంటప్పుడు ఇది ఏం చేయాలంటే ఇది వైమ్రాల్ యూజ్ చేయాలి. అలాంటప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే, మామూలుగా అయితే ఇక్కడ రాసి పెట్టారు. ఏం రాశారు అంటే ఒక చిక్కు 100 చిక్స్ ఉంటే 5 ml వేయాలని ఇచ్చారు. గ్రోయర్ బోర్డ్స్ 100 ఉంటే 7 ml వేయాలని ఇచ్చారు. లేయర్ బోర్డ్స్ 100 బోర్డ్స్ ఉంటే 10 ml వేయాలని ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే 100 బోర్డ్స్ అయితే లేవు, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఉన్నాయి 10 కోడిపిల్లలు ఉంటాయి, మరి ఇది వేయొద్దా అని మీరు అడుగుతారు. ఎవరికైనా డౌటే వస్తుంది కదా, ఇక్కడ ఉంది మరి అలాగే ఉంది, ఏముంది 100 బోర్డ్స్ 5 ml ఉంది, 100 బోర్డ్స్ 5 ml అంటే ఇప్పుడు మనకు 100 బోర్డ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఎవైతే కోడిపిల్లలు రెప్పలు కిందికేసుకొని నడవలేని పరిస్థితిలో ఉంటాయో వాటికి ఒక 100 ml వాటర్ తీసుకోండి. ఒక గ్లాసులో 100 ml వాటర్ తీసుకొని ఈ వైమ్రాలు వచ్చేసి అందులో 1 ml వేయండి. 1 ml వేసి మంచిగా శుభ్రంగా కలిపి, ఎందుకంటే ఇది బంక బంక్ ఉంటుంది అది పొయ్యగానే కలవదు కాబట్టి మనమే చేతితో కలపాలి. కలిపిన తర్వాత సిరంజి తోటి దాని నోట్లో కోడిపిల్ల తాగేంత వరకు కొట్టాలి. తాగేంత వరకు అంటే 2 ml 3 ml కొట్టాలి. అట్లా మార్నింగ్ ఈవినింగ్ ఒక 3 డేస్ కొడితే ఏవైతే రెప్పలు వాలి కిందికేసుకున్న కోడిపిల్లలు ఉంటాయో అవి దీంతో యాక్టివ్ అయిపోతాయి. ప్లస్ ఎప్పుడైనా యాంటీబయాటిక్ కోళ్ళకు డాక్టర్స్ యాంటీబయాటిక్ ఇవ్వమని చెప్తారు కదా, యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు కోళ్ళుతో మామూలుగా వీక్ అయిపోతాయి అన్నట్టు. సో అలాంటప్పుడు కోడిపిల్లలైనా గ్రోయర్స్ అయినా లేయర్స్ అయినా కోళ్ళకి యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి బోర్డ్స్ వీక్ అవుతాయి. కాబట్టి ఆ వీక్ కాకుండా ఉండడం కోసం యాంటీబయాటిక్తో పాటు ఈ వైమ్రాలు ఇస్తే యాంటీబయాటిక్ ప్లస్ బీ కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి బోర్డ్స్ వీక్ కాకుండా ఉంటుంది అన్నట్టు, అందుకోసమని ఇది వాడతారు. ఇంకా మనకి 100 బోర్డ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే 1 లీటర్ నీళ్ళల్లో గ్రోయర్ అయినా లేయర్ అయినా 1 లీటర్ నీళ్ళల్లో 1 ml వేయాలి. 1 లీటర్లో నీళ్ళు తీసుకొని ఒక డొక్కులో నీళ్ళు 1 లీటర్ నీళ్ళు తీసుకొని ఇది 1 ml వేసుకోవాలి. 100 బోర్డ్స్ లేని వాళ్ళు, 100 బోర్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రం 100 బోర్డ్స్కు 5 ml వేయాలి. చిన్న చిక్కుకైతే 2 లీటర్లో 1 ml వేయాలి. పెద్ద కోళ్ళకైతే 1 లీటర్ 1 ml వేయాలి. 4 డేస్ వేయాలి. ఇది కేవలం బలానికే, ఇదైతే రోగానికి పనిచేయదు.
కేవలం బలానికి మాత్రమే పనిచేస్తుంది, ఫీడ్ తీసుకోవడానికి కూడా పనిచేయదు. కోళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు, కోళ్ళు నీరసం ఉన్నప్పుడు, వాటికి బలం లేనప్పుడు, అలాంటప్పుడు ఇది ఇస్తే మాత్రం కోళ్ళు యాక్టివ్గా అయిపోతుంది, బలం పనిచేస్తుంది అన్నట్టు. ఇది బీ కాంప్లెక్స్ అన్నట్టు. వైమ్రాల్ అంటేనే బీ కాంప్లెక్స్. ఇందులో B12 అనేది కాబట్టి బలానికి పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఫార్ములా మొత్తం బలం ఫార్ములా. ఇందులో ఉన్నాయని నేను చదివాను కదా, ఇది బలానికి పనిచేస్తుంది. కాబట్టి కోళ్ళకైనా, కోడి పిల్లలకైనా, పెద్దవాటికైనా, చిన్నవాటికైనా ప్రతి ఒక్క కోడికి ఇది ఇవ్వచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు. చిన్న కోడి పిల్లలు ఫస్ట్ వీక్ నుండి స్టార్ట్ చేస్తే లైఫ్ ఎండింగ్ వరకు అయితే ఇది ఇవ్వచ్చు. బలం మందు ఇవ్వండి, తప్పేం లేదు. ఇది మాత్రం మళ్ళీ ఇంజెక్షన్ చేయడం కుదరదు, ఇంజెక్షన్ చేయొద్దు. కేవలం వాటర్లో కలిపి మాత్రమే ఇది ఇవ్వాలి. ఇది 100 ml, ఇది 120 ml. కాస్ట్ అయితే దీనికి కొంచెం ఎక్కువనే ఉంటుంది. 120 ml 189 rupees. మొన్న తీసుకొచ్చాను కోడి పిల్లలకి, వేస్తున్నాను, బాగానే పనిచేస్తుంది, పర్లేదు. అది ఎప్పుడో వాడుతున్నాను, ఇది ఒక 15 ఇయర్స్ నుండి నేను యూజ్ చేస్తున్నాను. పౌల్ట్రీలో 15 ఇయర్స్ నుండి ఇది వాడాను కాబట్టి నేను తీసుకొచ్చాను. మీరు కూడా వాడండి, బాగానే ఉంటుంది. ఇది కేవలం బలానికి మాత్రమే పనిచేస్తుంది. కోళ్ళు అనారోగ్యంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, నెలకి 10 రోజులకి 2 సార్లు ఇది ఇవ్వండి. 10 రోజులకు 2 సార్లు ఇవ్వండి, నెలకి 6 సార్లు ఇవ్వండి, తప్పేం లేదు. కోళ్ళకి రోగాలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇలా బలం ఉంది కాబట్టి. కోళ్ళకి బలం ఉంటే ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అన్నట్టు. సో అట్లా రోగాలు రాకుండా ఉంటుంది. కాబట్టి నెలకి కనీసం 4 సార్లు ఇవ్వండి, బాగుంటుంది. కోళ్ళు ఎలా ఉన్నా సరే ఇవ్వండి, మంచిగా ఉన్నా ఇవ్వండి, మంచిగా లేకున్నా కూడా ఇవ్వండి, బాగుంటుంది.